तत्सवितुर्वरेण्यम् भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। वासुदेवाय देवकी नंदनाय च नंदगोपकुमाराय गोविंदाय नमो नमः। नंदगोपकुमाराय गोविंदाय नमो नमः। ओ ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। అందమైనవి అందంగా ఉన్నవి ఆనందాన్ని ఇవ్వలేకపోవచ్చు, కానీ ఆనందాన్ని ఇచ్చేవి మాత్రం ఎప్పుడూ అందంగానే ఉంటాయి. అందంగా ఉండాలి అనేది అందరి అభిలాష, ఆనందంగా ఉండాలి అనేది అందరి ఆశ. మనిషికి ఏదో కావాలి, ఏవేవో కావాలి, ఎవరెవరో కావాలి. మనిషికి ఎన్నైనా ఉండొచ్చు జీవితంలో, కానీ తాను ఒక్కడే, ఒంటరి వాడే, నేను నేనే, అలా మనిషి తాను తానుగా ఉండడం ఇష్టం లేక, అలా ఉండటంలో సౌఖ్యం లేక, ఏవో ఏవో కావాలి అని ఆశిస్తూ ఉంటాడు. నేను ఒక మరొక వస్తువుగా మారలేకపోవచ్చు. నేనున్నాను, అహం అస్మి, నేను మరొకటి కాలేకపోవచ్చు, కానీ మరొకటి నాకు కావాలి. అలా ఎన్నో ఎన్నో ఎన్నెన్నో కావాలి. ఇల్లు కావాలి, స్కూటర్ కావాలి, డబ్బు కావాలి, కంప్యూటర్ కావాలి, పదవులు కావాలి, విందులు కావాలి, మందులు కావాలి, ఎన్నెన్నో కావాలి. అవన్నీ నేను కాలేను, కనుక అవన్నీ నాకు కావాలి. అట్లాగే అహం అస్మి, నేను మరొకరు కాలేకపోవచ్చు. ఎట్లాగైతే మరొకటి కాలేకపోయానో అట్లాగే మరొకరు నేను కాలేకపోవచ్చు, కానీ మరొకరు నాకు కావాలి. అలా ఎందరో కావాలి. తల్లి కావాలి, అన్న కావాలి, తమ్ముడు కావాలి, నాన్న కావాలి, చెల్లెలు కావాలి, అక్క కావాలి, బావ కావాలి, బావమరిది కావాలి, తాత కావాలి, మనవడు కావాలి నాకు, ఓకే, బంధువులు కావాలి, మిత్రులు కావాలి, ఇలా ఎందరెందరో నాకు కావాలి. ఎందుకని నేను వాళ్ళు కాలేను, కానీ వాళ్ళు మాత్రం నాకు కావాలి. అందరం ఇలాగే ఈ ప్రపంచంలో కోరుకుంటూ ఉన్నాం. కనుక మనం ఏది కోరినా, ప్రయత్నించి ఏది కొన్నా, ఏది కోరుకున్నా, అది మనకన్నా వేరైనది, మనల్ని వేరు చేసేది. అటువంటి వాటిని మనం కోరుకుంటూ ఉన్నాం ఈ ప్రపంచంలో. నేను కోరేది ఏదైనా కావచ్చు, అది నేను నచ్చిందే, నేను మెచ్చిందే, నేను నచ్చిందే నేను కోరుకుంటాను. నేను ఏదైతే మెచ్చుతూ ఉన్నానో దాన్నే నేను కావాలి అని అనుకుంటాను.
కనుక నేను నచ్చింది నాకు కావాలి, నేను మెచ్చింది నాకు రావాలి, అంతటితో సరిపోవడం లేదు. వచ్చింది నా జీవితంలో ఏదో, అది నేను నచ్చిందే అయితే, ఏదైతే నేను నచ్చుతూ ఉన్నానో అదే వచ్చిందనుకోండి. అట్లాంటిది కనుక పోయే పరిస్థితుల్లో కనుక ఉంటే నా మనసు కూడా నచ్చుకుంటుంది, ఎందుకంటే దాన్ని నేను నచ్చాను గనక, దాన్ని నేను మెచ్చాను గనక. కనుక అది వస్తే రావడమే కాదు, అది ఉండాలి నాతో కూడా. నేను నచ్చినటువంటి వస్తువు రావడమే కాదు, నాతో కూడా ఉండాలి, ఎప్పుడూ ఉండాలి. అది నాకు దూరంగా పోకూడదు, అది ఎప్పుడు నాకు దూరం కాకూడదు. ఇది కూడా జరిగేటట్లేదు జీవితంలో. ఎందుకో తెలుసా? ఏవి వచ్చినా ఈ ప్రపంచంలో పోయేందుకే వస్తాయి. అది తమాషా. పోయే కాలం ఎప్పుడైతే ఉందో, ఎందుకని వచ్చిన కాలం ఉంది కనుక. వచ్చేది కాలంలోనే వస్తుంది కాబట్టి, కాలంలో వచ్చింది కాబట్టి, వచ్చింది ఏదో దానికి కాలం ఉంది, వచ్చిన కాలం కనుక. వచ్చిన కాలం ఉంది కనుక పోయే కాలం కూడా ఉంది. కాబట్టి నా ఇష్టాయిష్టాలు వేరుగా ఉండొచ్చేమో, కానీ ఒకటి ఇష్టం కావచ్చు నాకు, ఒకటి అయిష్టం కావచ్చు, కానీ నా ఇష్టాయిష్టాలు ఏవో వాటి రాకపోకల్ని మాత్రం ఎప్పుడు ఆపలేవు. వచ్చేటివి వస్తూ ఉంటాయి, పోయేటివి పోతూ ఉంటాయి. వచ్చేవి నాకు ఇష్టం లేకపోవచ్చు, నాకు ఇష్టం కావచ్చు. పోయేవి నాకు ఇష్టం లేకపోవచ్చు, నాకు ఇష్టం కావచ్చు. కనుక ఏవి వస్తూ ఉన్నాయి, ఏవి పోతూ ఉన్నాయి అనేటువంటి విషయంలో నా ఇష్టాయిష్టాలు వేరుగా భిన్నంగా ఉండొచ్చేమో, కానీ నా ఇష్టాయిష్టాలు ఎన్ని నా హృదయంలో ఉండినా ఆ రాకపోకల్ని మాత్రం ఆపే పరిస్థితి లేదు. ఇష్టాలు ఎన్నెన్నా ఉండొచ్చు, ఇష్టం ఉన్న వాటిని ఉంచుకోలేము, అయిష్టమైనటువంటి వాటిని ఒక్కొక్కసారి తరమలేము కూడా. యవ్వనం ఎవరికైనా ఇష్టమే. ఎవరికన్నా కష్టమా యవ్వనంలో ఉండేవాళ్ళకి తప్ప? ముసలాళ్ళకైతే బ్రహ్మాండం లడ్డు. ఇప్పుడు కనుక యవ్వనం ఇస్తామనంటే ఇక్కడి నుంచి అందరు లేచిపోతారు ముసలాళ్ళందరూ. ఇంకెక్కడన్నా ఇస్తామనంటే కనుక యవ్వనం మనిషికి ఇష్టం. అందుకనే యవ్వనం అనేది మనిషికి ఎప్పుడూ ఉండాలి, నవ్యాతి నవ్యంగా ఉండాలి అని మనిషి కోరుకోవడంలో తప్పు లేదు, కానీ ఉండదు. అది ఒకటి మనిషికి అర్థం కావాలి. జీవితంలో యవ్వనం అనేటువంటిది ఒక పువ్వులాగా విరబూస్తుంది. సాయం సంధ్యా సమయాన పువ్వు ఎట్లాగైతే వాడిపోతుందో, యవ్వనం కూడా జీవితంలో ఒక దశలో కనిపించి అది వాడిపోతుంది పువ్వులాగా. అది నాకు ఇష్టం, కానీ అది చెయ్యి జారిపోతూ ఉంటే నేను చేయగలిగేదేండి. యవ్వనంలో ఉన్నప్పుడు దాని విలువ నాకు తెలియకపోవచ్చు. మిడిల్ ఏజ్ వస్తూ ఉంటే అనిపిస్తుంది పోతూ ఉందే యవ్వనం అని, చేయగలిగేది ఏమీ లేదు. బలం అంటే మనిషికి ఇష్టం కదా. అందరూ బలాఢ్యులుగానే ఉండాలనుకుంటారు ఈ ప్రపంచంలో. ఫుల్గా చేతులున్నా ఇక్కడ వరకు మడుస్తారు, ఎందుకంటే బలం కలిగిన వాడని తెలియడానికి. ప్రతి మనిషి బలాన్ని వాంఛిస్తాడు. నేను బలాఢ్యుడిగానే ఉండాలనుకుంటాడు, తప్పు లేదు అంటున్నాను నేను. ఈ బలాన్ని మనిషి కోరుకుంటాడు గనక, బలం ఉండాలి అని అభిప్రాయపడతాడు గనక, దానికోసమే వ్యాయామం, దానికోసమే వాకింగ్, దానికోసమే యోగా, దానికోసమే ఆహార విహారాలు, నియమాలు, విటమిన్లు, బి కాంప్లెక్స్. ఎందుకని? బలంగా ఉండాలి మనిషి అని. నిజమే, బలాన్ని, బలం మనిషికి ఇష్టం, కానీ జీవితంలో ఒక దశలోనే బలం ఉంటుంది. అదే అప్పుడు బ్రతుకు బలంగా ఉంటుంది, బలం ఉన్నప్పుడు. కానీ వర్షాకాలంలో మేఘం ఎట్లాగైతే కారిపోతూ ఉంటుందో, బ్రతుకులో బలం కూడా కారిపోతూ ఉంటుంది ఒక్కొక్కసారి. అందుకని ఒకప్పుడు ఎగురుతూ తిరుగుతూ ఫుట్బాల్ ఆడిన వాళ్ళు కూడాను ఒక దశలో ఎవరి మీదనో చెయ్యి వేసుకొని నడవాల్సినటువంటి పరిస్థితి ఈ ప్రపంచంలో ఉంది. ఎందుకో తెలుసా? ఒకప్పుడు బలం ఉన్నదే, ఇప్పుడు ఆ బలం లేదు. అది నాకు ఇష్టం ఎప్పుడు ఉండాలని కుదరదు. ఎప్పుడు ఉండాలి అని నేను అనుకోవచ్చు, కానీ అలా జరగకపోవచ్చు.
కాబట్టి బ్రతుకులో ఒక దశలో అందాలు తొంగి చూస్తాయి, మరొక దశలో తొంగి చూచినటువంటి అందాలు అదృశ్యమైపోతాయి. అన్నీ ఎప్పుడు ఉండవు మనిషికి, ప్లీజ్. ఎప్పుడు ఏవి పోతాయో కూడా తెలియదు. ఒకవేళ నేడు ఏదన్నా మనకు ఉంటే, ఇవి నాకు ఉన్నాయి నేడున్నవి అని అనుకునేవి కూడాను రేపో లేక మరునాడో నేడో రేపో పోయేందుకే ఉన్నాయి. ఓకే, అంతేగాని వాటిని ఇవి నావి అని అనడానికి అవకాశం లేకుండా ఉంది. కాలం కూడా అంతే, ఈ నిమిషం నాది అని మనం అందరం చెప్పచ్చు, తరువాత నిమిషం నాది అని చెప్పడానికి దాఖలాలు లేవు. ఉంటే ఉండొచ్చు, తర్వాత నిమిషం కూడా మంది కావచ్చు, కాకపోవచ్చు, ప్లీజ్ కాకపోవచ్చు, అవకాశం కూడా ఉంది. ఎందుకని, ఈ క్షణంలో ఉన్నవాళ్ళు మరొక క్షణంలో ఈ ప్రపంచంలో ఉండలేకుండా పోతున్నారు కనుక ఈ ఉన్న క్షణం నాదని చెప్పచ్చేమో, కానీ మరొక క్షణం మాత్రం నాదని చెప్పడానికి అవకాశం లేకుండా ఉంది. కాబట్టి ఏది ఈ ప్రపంచంలో మనది, నాది ఏదన్నది ఈ ప్రపంచంలో, దేనిని నాదిగా చెప్పుకోవాలి ఈ ప్రపంచంలో, ఎవరు నావారుగా చెప్పుకోవాలి ఈ ప్రపంచంలో. కాబట్టి నేను నేనుగా ఉండలేకపోతున్నాను కనుక నాకు ఎందరో కావాలి, వాళ్ళందరూ నేనయ్యే అవకాశం లేదు, నాకు ఎన్నో కావాలి, అవన్నీ నేను అయ్యేందుకు అవకాశం లేదు. కాబట్టి అవన్నీ నేను అయ్యేందుకు అవకాశం లేదు కనుక అవి నాకు కావాలి, వారందరూ నేను అయ్యే అవకాశం లేదు కనుక వారందరూ నాకు కావాలి, వాళ్ళందరూ ఉంటే నేను సుఖంగా ఉంటాను. ఓకే, ఇవన్నీ నా ఆశలు, కానీ ఇవి ఎంతవరకు ఏది ఈ వస్తువు నాది అని చెప్పగలిగింది ఈ ప్రపంచంలో? ఏమో, ఇది నాది అని గుండె మీద చెయ్యి పెట్టుకొని చెప్పడానికి అవకాశం ఉందే? అనవసరంగా గుండె బాదుకోవచ్చు, అది వేరే విషయం. నాదండి అనొచ్చు, మీనింగ్లెస్. అలాంటి వాళ్ళని చూసినప్పుడు కొత్త కొత్త ఆలోచనలు కదులుతూ ఉంటాయి. నిన్ననే ఒక అతను చూశాను, అందువల్ల ఈ ఆలోచన వస్తుంది. లేదు స్వామి, చేతి నాది అన్నాడు. నేను ఆలోచన చేశాను, ఎవడేది పడేసిపోయినా నేను ఏరుకుంటూ ఉంటాను, భిక్షగల లక్షణం అది. ఆయన పడేసిపోయినా నేను ఏరుకున్నాను దాన్ని, దాంట్లో ఉంది కథ అంతా. ఓహో, ఎందుకని, వేరు వరకు పోయినాను దాన్ని ఏరుకొని, ఇది నాది. ఎస్, ఎందుకు గుండెని కొట్టుకుంటున్నావు? నాది అని. ఓహో, నీ గుండె కనుక నీకు గుండె ఉంది, అంతవరకు ఒప్పుకుంటావా? గుండె ఉంది గనకనే ఛాతి మీద చెయ్యి వేసి ఇది నాది అని చెబుతున్నారు. గుండె లేకపోతే చెప్పే ప్రశ్న లేదు. గుండె నీకు ఉంది గనకనే ఛాతి మీద చెయ్యి వేసి ఇది నాది అని చెప్పావు. ఏది నీది? ఇల్లు, అక్కడికి పోయి కొట్టు సార్. అర్థమవుతుందే? ఇది నాది కదా, ఇట్ట కొట్టాలి, ఇట్ట కొట్టేది ఏంది? ఇది నాది అండి. అది సార్ నీది, అది ఇదేంది? వస్తువు అక్కడుంది, గుండె కొట్టుకుంటావు. అది కొట్టుకుంటూ ఉన్నంత వరకు నువ్వు దాన్ని కొట్టుకుంటూనే ఉంటావు. అది కొట్టుకున్నప్పుడు ఆగినప్పుడే ఇది అవుతుంది. అర్థమవుతుందే? గుండె కొట్టుకుంటూ ఉంటుంది, గుండెని మనం కొట్టుకుంటూ ఉంటాం. కాబట్టి నాదే నాదే నాదే, నేను కాదనడం లేదు. కానీ గుండె కొట్టుకుంటున్నాడంటే ఇది నాది అని, దాన్ని చూపించి నాది అని గుండె కొట్టుకుంటున్నాడంటే మంచిదే సార్. ఎందుకని, అది నీది కాకపోవచ్చేమో కానీ గుండె అయినా నీదే. పోనీ, అది నీది కాదు, కొంత తెలియకుండానే అర్థమవుతుంది విషయం. గుండె నీది కానీ కొట్టుకుంటూ ఉన్నావు. గుండె నీకు ఉందంటే దేహం ఉండాలి. గుండెని తీసుకెళ్ళి దండానికి వేలేయలేదు, ఏదో ఆపరేషన్ చేసేటప్పుడు తప్ప, ఏదన్నా మేజర్ ఆపరేషన్స్ అయితే తప్ప. కాబట్టి గుండె ఎక్కడ ఉండాలంటే గుండె దేహంలోనే ఉండాలి. ఓకే, గుండె దేహంలోనే ఉండాలి. దేహం శాశ్వతం, దేహం శాశ్వతం అని చెప్పు. దేహమే శాశ్వతం కానప్పుడు, దేహం ఉంది, నేను కాదనడం లేదు, ఇది నా దేహమే, కానీ ఇప్పుడు ఇది ఎప్పుడు జారిపోతుందో ఎవరికి తెలుసు? ఎముడికి తెలియాలి, నాకు తెలిసే అవకాశం లేదు. కనుక దేహమే నాది కానప్పుడు ఈ దేహంలో ఉండే గుండె దాన్ని కొట్టుకుంటూ నాది అంటే, బాక్సే మంది కాదు సార్, బాక్స్లో వస్తువు మంది, ఎట్లా అర్థమవుతుంది? కాబట్టి ఏవైతే ఉన్నవో, ప్లీజ్ అర్థం చేసుకో, ఏవైతే ఉన్నవో ఉన్నప్పుడు బాగానే ఉంటాయి, పోయేటప్పుడు ఏవి బాగుండవు. ఇది మనకు కొద్దిగా అర్థం కాదు. కాబట్టి ఉన్నవి
ఉండినప్పుడు ఏవైతే బాగున్నాయో, ఒకవైపు అవి ఉన్నప్పుడు బాగుంటే బాగుండొచ్చు కాక, కానీ ఆ ఉన్నవి పోయేందుకే ఉన్నవి అనే సత్యం అర్థమైనప్పుడు ఆ ఉన్నవి ఎంత గొప్పవైనప్పటికీ కూడాను అవసరం లేదేమో అనిపిస్తుంది. ఎంత గొప్పవైనా అదృష్టపూర్వం కృషితోస్మి, ఇంకేం కాదు, అదృష్టపూర్వం కృషితోస్మి దృష్ట్వా భయేన చ ప్రవ్యథితం మనోమే, భయేన చ ప్రవ్యథితం మనోమే, తదేవ మే దర్శయ దేవరూపం ప్రసీద దేవేశ జగన్ నివాస. విశ్వరూప సందర్శన యోగం ఎవరికి కలుగుతుంది అంత భాగ్యం? విశ్వనాథుణ్ణి విశ్వరూపంలో దర్శించేటువంటి భాగ్యం ఎంతమందికి కలుగుతుంది? పుణ్యాత్ముడు కనుక మహాత్ముడు కనుక అర్జునుడికి కలిగింది. అలా కలిగిన సమయంలో ఆ అద్భుతమైనటువంటి మహాద్భుతమైనటువంటి విశ్వరూపాన్ని చూస్తూ అర్జునుడు చెప్తున్నది ఏంటో తెలుసా? భగవాన్ అదృష్టపూర్వం హృషితోస్మి దృష్ట్వా హృషితః అస్మి, చాలా ఆనందంగా ఉన్నాను, చాలా తృప్తిగా ఉన్నాను, చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకో తెలుసా? ఇంత అద్భుతమైనటువంటి రూపాన్ని దృష్ట్వా చూచి, సామాన్యమైనటువంటి విషయం కాదు. సమస్తంలో నీవు నిండి నిబిడీకృతమైనటువంటి అద్భుతమైనటువంటి రూపాన్ని తిలకించడం అనేటువంటిది అందరికీ సాధ్యం కాదు. అందువల్ల అదృష్టపూర్వం, పూర్వం అదృష్టం, పూర్వం గతంలో ఎవరు చూసింటారని నేను అనుకోవడం లేదు. నాతో కూడా కలిపి నేను చూడలేదు, ఎందుకని ఇప్పుడే నువ్వు నాకు చూపిస్తున్నావు నా భాగ్యం. ఇప్పుడు నేను చూస్తున్నా, గతంలో ఎవరు చూసిండరు అనుకుంటా, ఎందుకని మొదటిసారి నాకే చూపిస్తూ ఉన్నావు నువ్వు. అందువల్ల అదృష్టం పూర్వం, అదృష్టపూర్వం నేను గతంలో ఎప్పుడు చూసి ఉండలేదు. భగవాన్ ఎవరు కూడా గతంలో చూసి ఉండరు. అటువంటి అద్భుతమైనటువంటి మహాద్భుతమైనటువంటి విస్మయం అందించేటువంటి ఈ రూపం దృష్ట్వా హృషితః అస్మి హృషితోస్మి, నాకు చాలా తృప్తిగా ఉంది, ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది. కానీ చూడండి తమాషా, మిక్స్డ్ ఫీలింగ్స్. భయేన చ ప్రవ్యథితం మనో మే, మే మనః భయేన చ ప్రవ్యథితం. కానీ భగవాన్ భయం చేత భయకంపితున్నయ్యి ఉండాను నేను, నా మనసు భయపూరితంగా ఉంది ఇప్పుడు నేను చూస్తూ ఉంటే. ఇదొకటి, ఇది చూడండి, ఈ భయం ఎక్కడది? హృషితః అస్మి ప్రవ్యథితం, ఇదేంటిది? భయేన చ ప్రవ్యథితం మనోమే, నా మనసులో ఒక భయం గూడుగట్టుకుపోయింది. సామాన్యమైన వ్యధ కాదు, వ్యధ కూడా తీవ్ర స్థాయిలో ఉంది. ప్రవ్యథితం భయేన చ భయం. కాబట్టి హే భగవాన్, తదేవ మే దర్శయ దేవరూపం, తదేవ తత్ దేవరూపం ఏవ మే దర్శయ, తదేవ మే దర్శయ దేవరూపం తత్, అది ఏది దేవరూపమేవ, దివ్యమైనటువంటి నిరూపం, దేవం ప్రకాశవంతమైనటువంటిది అది. ఏదది? ఇది కానిది అది, ఇది కానిది అది, ఇది కనపడుతూ ఉంది ఈ విశ్వరూపం, దీనికి ముందున్నది చూసావా, అది నీ మంజుల రూపం, నా కృష్ణుడు, నాతో కలిసి తిరిగే కృష్ణుడు, మంజులమైన రూపం, దివ్యమైనటువంటి రూపం, ప్రసన్నమైనటువంటి రూపం, ప్రకాశవంతమైనటువంటి రూపం, దేవం, దేవరూపం ఏవా, దానినే మే దర్శయ, నాకు చూపెట్టు.